జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో డ్రోన్ల దాడితో ఆ తర్వాత వరుసగా మిలిటరీ క్యాంప్ వద్ద డ్రోన్లు కలకలం సృష్టించడంతో సీరియస్ గా తీసుకున్న ఇండియన్ ఆర్మీ నిఘా పెంచింది. వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడికి పాల్పడిన తర్వాత నుంచి వరుసగా భద్రతా దళాలు డ్రోన్లను గుర్తిస్తూనే ఉన్నారు. జమ్మూ జిల్లాలోని ఆర్నియా సెక్టార్లోని ఇండో పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పదంగా ఎగురుతున్న పాక్ క్వాడ్ కాప్టర్ పై సరిహద్దు భద్రతా దళం కొన్ని రౌండ్ల కాల్పులు జరిపింది. దీంతో డ్రోన్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది. అయితే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు డ్రోన్ల వాడకాన్ని కొత్త సవాలుగా చేస్తున్నారని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే పేర్కొన్నారు. డ్రోన్ కలకలం సృష్టించడం పాక్ కవ్వింపు చర్యలకు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. పుల్వామా దాడి తరువాత నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో పాక్ పన్నాగాలను కనిపెట్టడం ఇండియన్ ఆర్మీకి రిస్కీ టాస్క్ గా మారిపోయింది. రోజుకో కొత్త ప్లాన్ తో ఉగ్రముఖ భారత్ లో విధ్వంసాన్ని సృష్టించడానికి ప్లాన్ చేస్తుందా అన్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న ఉగ్రవాదులకు ఆయుధ సామాగ్రి అందించడానికి డ్రోన్లను వినియోగించడం, పౌరుల ద్వారా సందేశాలు పంపటం, సొరంగ మార్గం ద్వారా భారత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేయటం వంటి అనేక పరిణామాలు గత రెండేళ్లుగా చోటు చేసుకుంటున్నాయి. డ్రోన్ల ద్వారా టెక్నాలజీని ఉపయోగించి జమ్మూలోని భారత వైమానిక స్థావరంపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఇప్పుడు యాంటీ డ్రోన్ టెక్నాలజీని భారత్ కు తీసుకురావడంపై ఇండియన్ ఆర్మీ కసరత్తు చేస్తోంది. డ్రోన్ల ద్వారా బాంబులను జారవిడిచే ఉగ్రవాదుల టెక్నాలజీ వెనుక ఉన్న హస్తం ఖచ్చితంగా పాక్ ప్రభుత్వానిదే అని ఇండియన్ ఆర్మీ గట్టిగా చెబుతోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని యునైటెడ్ నేషన్స్ కు సైతం ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ గత వారంలో 7 డ్రోన్లు మిలిటరీ స్థావరాలపై దాడులకు ప్రయత్నించడం దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందన్న భావనను కలిగిస్తోంది. భారత్ పై పాక్ చేసిన దాడిలో ఓ కొత్త అధ్యాయమని రక్షణ నిపుణులు కూడా భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పాక్ నుంచి జమ్మూ కాశ్మీర్, పంజాబ్ సరిహద్దులకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి డ్రోన్స్ ను ఉపయోగిస్తున్నారు. క్రమేపీ డ్రోన్ల వినియోగ సామర్థ్యం పెరుగుతోందని, వైమానిక స్థావరంపై జరిపిన తాజా దాడి దీన్ని స్పష్టంగా తెలియజేస్తోందని నిపుణులు అంటున్నారు. ఇక సరిహద్దుల్లో డ్రోన్ లేదా డ్రోన్ లాంటి పరికరం ఎగురుతూ కనిపించిన వెంటనే భద్రతా దళాలు సంబంధిత భద్రతా ఏజెన్సీలకు తెలియజేస్తాయని సరిహద్దు భద్రతా దళాల అధికారి తెలిపారు. ఈ ఏజెన్సీస్ వెంటనే అప్రమత్తమై ఎగురుతూ కనిపిస్తున్నవి నిజంగా డ్రోన్లా కావా, డ్రోన్లే అయితే అవి ఎలాంటివి అన్న సమాచారాన్ని రాబడతాయి. కిందటి ఏడాది జూన్ లో కూడా పాక్ నుంచి సరిహద్దుల మీదుగా ఎగురుతున్న డ్రోన్ ను కటువాలో కూల్చివేశారు ఆర్మీ అధికారులు. కింద పడిపోయిన ఆ డ్రోన్ నుంచి సెమీ ఆటోమేటిక్ కార్బైన్, మందుగుండు సామాగ్రి, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. దీని బరువు సుమారు 18 కిలోలు ఉంటుంది. ఇది 5 నుంచి 6 కిలోల బరువు మోసుకుంటూ ఎగురుతోంది. భద్రతా సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం ఈ డ్రోన్ భాగాలు చాలా వరకు చైనాలో తయారైనవే. రక్షణ స్థావరాలపై డ్రోన్ల దాడిని నివారించడానికి ప్రభుత్వం ఒక ప్రామాణిక విధానాన్ని అంటే ఎస్ఓపీని రూపొందించింది అని చెప్పి హోంమంత్రిత్వ శాఖ కిందటి ఏడాది మార్చిలోనే తెలిపింది. నిరంతరం సరిహద్దుల్లో ఎగురుతున్న డ్రోన్స్ ని చూస్తుంటే వాటిని ఆయుధాలుగా ఉపయోగించుకునే రోజు మరెంతో దూరంలో లేదని అనిపిస్తోంది. తాజాగా జమ్మూలో జరిగిన దాడి తర్వాత ఈ తరహా డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు మన భారత్ సిద్ధంగా ఉందా లేదా అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎందుకంటే సరిహద్దుల వద్ద డ్రోన్ దాడులే అన్నిటికన్నా పెద్ద ముప్పుగా పరిణమించాయి. గత కొన్ని సంవత్సరాలుగా పాక్ ఆయుధాలను, ఇతర నిషేధిత పదార్థాలను ఈ డ్రోన్ల ద్వారానే చేరవేస్తోంది. ప్రతి నెల 2-3 డ్రోన్ల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చాలా సార్లు వాటిని కూల్చేశారు కూడా. 10 కిలోలు లేదా అంతకన్నా ఎక్కువ బరువు ఉన్న సామాగ్రిని చేరవేయటానికి పాక్ డ్రోన్లను ఉపయోగిస్తోంది. అందుకే డ్రోన్ల విషయంలో ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉంటూ వాటిని ఎదుర్కోవటానికి మరింత సన్నిగ్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు డ్రోన్ దాడి జరిగింది, మరి రేపు రోబోటిక్ దాడి జరగొచ్చు, లేదా కృత్రిమ సాంకేతికత వాడొచ్చు. సమీప భవిష్యత్తులో రోబోటిక్ దాడి ముప్పుగా మారదని నమ్మకం లేదు. వీటన్నింటినీ ఎదుర్కోవటానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామని ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదానికి కొత్త కోణంగా ఈ డ్రోన్ దాడులను అభివర్ణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో దాడులకు డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు కూడా. అజర్బైజాన్ ఆర్మేనియా వివాదమైన, హమాస్ ఇజ్రాయెల్ వివాదమైన డ్రోన్లతోనే దాడులు జరిగిన విషయం మనకు తెలిసిందే. పాక్ కూడా డ్రోన్ల ద్వారా ఆయుధాలు చేరవేస్తూనే ఉంది. దీంతో డ్రోన్ల సామర్థ్యం కూడా పెరిగింది. లక్ష్యాలను అవి ఖచ్చితంగా చేరుకోగలుగుతున్నాయి. అంటే వీటి వెనకాల ఎవరో ప్రొఫెషనల్స్ ఉన్నారని అర్థం. మరి ఇదే ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. అయితే డ్రోన్లు పేలిన తర్వాత చాలా వరకు నాశనం అయిపోతాయి. ఆ ముక్కల ద్వారా వాటి వెనక ఎవరున్నారో వెతికి పట్టుకోవటం చాలా కష్టమని అందరూ అభిప్రాయపడుతున్నారు.
వాణిజ్యపరంగా ఉపయోగించే డ్రోన్లను రాడార్ ద్వారా గుర్తించలేమని, అనేక రకాల డ్రోన్లను గుర్తించడంలో లైన్ ఆఫ్ విజన్ నిఘా వ్యవస్థలు విఫలమవుతున్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. డ్రోన్ల వాడకం ముప్పుగా పరిణమిస్తున్నప్పుడు దానికి అనుగుణంగా మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఒక డ్రోన్ చాలా నెమ్మదిగా కదులుతూ సమీపిస్తున్నట్లయితే దాన్ని యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ ద్వారా కూల్చేయవచ్చు. క్షిపణులు, రాడార్లు అవసరం లేదు. సాధారణంగా డ్రోన్లు వేగంగా ప్రయాణించే పరికరాలు కావు. మరీ అధునాతనమైన డ్రోన్లైతే తప్ప వాటి కదలికలు నెమ్మదిగా ఉంటాయి. జమ్మూలో ప్రయోగించిన డ్రోన్ చాలా నెమ్మదిగా కదిలిందేనని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇలాంటి డ్రోన్లను సులభంగా కూల్చివేయొచ్చని చెబుతున్నారు.